the base of a prism is triangle in shape with size 3 cm, 4 cm and 5 cm. Find the volume of a prism if its height is 10 cm. Base in the shape of triangle with sides 3 cm, 4 cm and 5 cm. ఇది మన ట్రయాంగులర్ ప్రిజం అనుకుందాం. నేను లైట్ గా గీసాను. ఇప్పుడు ఇది ఏంటిది? ఒక ట్రయాంగులర్ ప్రిజం. ఇట్స్ హైట్ ఇస్ గివెన్ బై 10 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ 10 సెంటీమీటర్స్ కూడా ఇచ్చేసాడు. మనం దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక రెక్టాంగులర్ రెక్టాంగిల్ కాదు ఒక క్యూబాయిడ్ మనం తీసుకుంటే ఈ క్యూబాయిడ్ లో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్ లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. దీన్నే షార్ట్ ఫామ్ లో మనం ఎలా కూడా రాయొచ్చు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. అంటే ఇది ఎల్ ఇది బి అనుకున్నాం అనుకో, ఇది ఎల్ బి అనుకున్నాం అనుకో, దీని ఏరియా ఏమవుతుంది? ఎల్బినే కదా, అంటే ఇది బేస్ ఏరియానే కదా. ఈ బేస్ ఏరియాని దీని హైట్ పెట్టి మల్టిప్లై చేస్తే వాల్యూమ్ కూడా వచ్చేస్తుంది. అలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఎంత పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ ఏరియా, బేస్ ఏరియా ఆఫ్ ద ప్రిజం ఇంటూ హైట్. ఇది ఎందుకు చెప్తానంటే ఇక్కడ దెన్ ఇది అప్లై చేస్తాను. ఇప్పుడు దీని బేస్ ఏరియా అని హైట్ పెట్టి మల్టిప్లై చేస్తాం, అప్పుడు నా ట్రయాంగులర్ ప్రిజం వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ మనము యూజ్ చేసేదండి లెంగ్త్ ఇంటూ బ్రెత్. లెంగ్త్ బ్రెత్ తెలిస్తే మల్టిప్లై చేసేచ్చు, కానీ ఈ ట్రయాంగిల్ స్కెలన్ ట్రయాంగిల్, అంటే నో టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి టూ మెథడ్స్ ఉంటాయి. మనం హెరెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ హెరెన్స్ ఫార్ములాకి వచ్చినప్పటికి ఎస్ స్టాండ్స్ ఫర్ సెమీ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్. దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తున్నా. ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ ఈ సెమీ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఫస్ట్ పాయింట్, సపోజ్ దిస్ ఈజ్ మై ట్రయాంగిల్. ఏ బి సి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ నథింగ్ బట్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. బై టూ చేస్తే వచ్చేదాన్ని సెమీ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటారు. అర్థమైందని చెప్పింది. మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఫార్ములా. దీని ఏం ఫార్ములా అంటారు? హెరెన్స్ ఫార్ములా అంటారు. ఈ హెరెన్స్ ఫార్ములాలో సైడ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ. ఇక్కడ ఏబిసిల్ని అందులో ఐడెంటిఫై చేయొచ్చు. మన ట్రయాంగిల్ లో ఏ ఇస్ ఈక్వల్స్ టు ఫైవ్, బి ఇస్ ఈక్వల్స్ టు ఫోర్, సి ఇస్ ఈక్వల్స్ టు త్రీ. ఫస్ట్ మనం ఎస్ ఫైన్ అవుట్ చేసుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ. మన ఏ వాల్యూ ఫైవ్, బి వాల్యూ ఫోర్, సి వాల్యూ త్రీ డివైడెడ్ బై టూ. ఎంత వస్తుంది అప్పుడు? ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్, నైన్ ట్వెల్వ్ బై టూ, దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటో చూడండి. ఇప్పుడు ఎస్ మైనస్ ఏ కావాలి, ఎందుకంటే ఫార్ములాలో ఎస్ మైనస్ ఏ ఉంది, ఎస్ మైనస్ బి ఉంది, ఎస్ మైనస్ సి ఉంది, ఎస్ కూడా ఉంది. ఎస్ వచ్చేసింది సిక్స్ సెంటీమీటర్. ఎస్ మైనస్ ఏ అంటే సిక్స్ మైనస్ ఫైవ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు వన్. ఎస్ మైనస్ బి సిక్స్ మైనస్ ఫోర్ టూ, ఎస్ మైనస్ సి సిక్స్ మైనస్ త్రీ, దట్ ఈస్ ఈక్వల్స్ టు త్రీ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ సిక్స్ ఇంటూ వన్ ఇంటూ
2 into 3. Am I clear or not? S is 6. S minus A, 1. S minus B, 2. S minus C, 3. Root over 6 into 2, 3 is 0. 6, 1 is 0. 6. 2, 6 unte, 1, 6 goes out. Square root by 9 is 0. Ante 6 square units. అంటే నాకు బేస్ ఏరియా వచ్చేసింది. దీన్ని జస్ట్ హైట్ పెట్టి మల్టిప్లై చేస్తే నాకు ట్రయాంగులర్ ప్రిజం యొక్క వాల్యూమ్ వస్తుంది. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ట్రయాంగులర్ ప్రిజం ఇస్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్ చేస్తా. బేస్ ఏరియా నాకు ఇప్పుడే వచ్చింది. బేస్ ఏరియా ఎంత వచ్చింది? బేస్ ఏరియా 6 స్క్వేర్ యూనిట్స్ అంటే 6. ఇట్స్ హైట్ ఈస్ గివెన్ బై 10 సెంటీమీటర్ ఇంటూ 10, దట్ ఈస్ ఈక్వల్ టు 60 క్యూబిక్ సెంటీమీటర్స్. క్యూబిక్ సెంటీమీటర్స్ కీప్ ఇన్ మైండ్, ఏరియా ఇన్ స్క్వేర్స్, వాల్యూమ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్, క్యూబిక్ మీటర్స్, క్యూబిక్ కిలోమీటర్స్. ఇక్కడ అన్ని మనకి సెంటీమీటర్స్ లో ఇచ్చారు కనుక మనకి ఏమొస్తుంది ఇక్కడ? క్యూబిక్ సెంటీమీటర్.